హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే చికెన్ మంచూరియా. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దాని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొంచెం చికెన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ మసాలా అంతా దానికి పట్టేలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 2 అవర్స్ అన్న బాగా నానాలండి. కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకుని, దానికి సరిపడ కార్న్ఫ్లవర్ తీసుకుని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ కూడా తీసుకోవాలి. తీసుకుని ఈ కార్న్ఫ్లవర్లో ఇలా మిక్స్ చేసి చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మంచూరియా అంటే అలా బాల్స్లా చేసుకోవాలండి. ఇలా బాల్స్లా మొత్తం మనం తీసుకున్న చికెన్ అంతా ఇలా బాల్స్లా చేసుకుని, ఈ కార్న్ఫ్లవర్లో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ చికెన్లోనే అన్నీ వేసుకున్నాం కదా మసాలాలు అన్నీ. ఓన్లీ ఈ కార్న్ఫ్లవర్ కోటింగ్ ఇవ్వాలంతే. ఇలా అన్నీ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది బయట తినే మంచూరియా కన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇది స్నాక్ ఐటెంలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం అన్నీ వేసుకుని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అన్నీ తీసుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని, అల్లం, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్ వేసుకుని టమాటా సాస్ కూడా వేసుకోవాలండి. కొంచెం టమాటా సాస్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉండాలి. దీనికి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ టైంలో తగినంత సాల్ట్ కూడా వేసుకుని, 1 గిన్నెలో కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని అలా మిక్స్ చేసుకుని ఆ వాటర్ని కూడా అందులో వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నీ అందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం వేసిన వాటర్ ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్ పీసెస్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ టైంలో మంట హైలో పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ వాటర్ అంతా చికెన్ పీసెస్ అన్నీ అబ్జర్వ్ చేసే వరకు అలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.